వైజాగ్ టెక్ హబ్కు స్వాగతం. నేను మీ నాగభూషణం గంట్ల. ఆల్రెడీ మన లాస్ట్ వీడియోలో చెప్పుకున్నామండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది, ఎయిర్మెన్ సంబంధించిన నోటిఫికేషను. ఆ నోటిఫికేషన్ గురించి చెప్తానని ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. సో ఈరోజు ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఎయిర్మెన్ రిలేటెడ్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయిందని చెప్తున్నాను కదండి, ఆ నోటిఫికేషన్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకుంటే చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెబ్సైట్ అండి, ఇది సెంట్రల్ ఎయిర్మెన్ సెలక్షన్ బోర్డు సంబంధించింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇందులోకి మీరు వెబ్సైట్ ఓపెన్ చేయాలనుకుంటే ఎయిర్మెన్ సెలక్షన్ .cdac.in ఓపెన్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా వెబ్సైట్ లింక్ ఇస్తాను, అలాగే ఏదైతే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉందో ఆ పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు మొత్తం పీడిఎఫ్ అంతా చూసిన తర్వాత అప్లై చేయండి. నేను లైట్ లైట్గా చెప్తాను, అంటే అసలు ఈ నోటిఫికేషన్ అంటే ఏంటనేది నేను క్లియర్గా చెప్తాను. మీరు ఎలా అప్లై చేయాలి ఏంటనేది మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మనకు పీడిఎఫ్లో ఉంటాయి. పీడిఎఫ్ పూర్తి చదివిన తర్వాతే మీరు అప్లై చేయండి. ఏ పోస్ట్కి ఏంటి ఎలిజిబిలిటీ ఉండదని కూడా నేను ఎలా చూసుకోవాలని కూడా చెప్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ పడిందని చెప్తున్నాను కదండి, ఈ నోటిఫికేషన్ మీరు ఎలిజిబిలిటీ చూసుకోవాలనుకుంటే, అంటే మీరు డిప్లొమా చదువు ఉండొచ్చు, ఇంటర్ చదువు ఉండొచ్చు, ఏ పోస్ట్కి మనం ఏ ఎలిజిబిలిటీతో అప్లై చేయాలనేది మనకి ఎయిర్మెన్ పోస్ట్ మీదకి వెళ్తే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుందండి. అలాగే ట్రేడ్స్ అండ్ టాస్క్లు ఉంటుంది, ర్యాంక్ స్ట్రక్చర్ ఉంటుంది, పే అండ్ ప్యాక్స్ ఇలా క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. పే ప్రొసిక్యూషన్ ఎలా జరుగుతుంది, అంటే కెరీర్ ప్రొసిక్యూషన్ ఎలా ఉంటుందని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం ఎగ్జాంపుల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకోవాలనుకుంటే దీనిమే క్లిక్ చేయాలండి. మనకి ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. ఇందులో చూడండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, ఫిజికల్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్, విజువల్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలి అనేది ఎయిర్మెన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇందులో నేను ఎలిజిబిలిటీ క్రైటీరియా మీద క్లిక్ చేశాను అనమాట. ఇందులో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇందులో మనకి టైప్ ఆఫ్ పోస్టులు ఉన్నాయండి. ఇప్పుడు నోటిఫికేషన్ దేని పడింది, నేను ఆ నోటిఫికేషన్ చూపించినట్టు మీకు అర్థమవుతుంది. ఇందులో గ్రూప్ ఎక్స్ ట్రేడ్స్, గ్రూప్ ఎక్స్ ట్రేడ్లో ఎక్స్పెక్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్, అలాగే గ్రూప్ ఎక్స్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్ ట్రేడ్, గ్రూప్ వై, గ్రూప్ వై మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్, అలాగే గ్రూప్ వై మ్యూజిషియన్ ట్రేడ్, ఈ విధంగా ఉన్నాయండి గ్రూప్ ఎక్స్ గ్రూప్ వైని. ఏ పోస్ట్కి ఎలా అప్లై చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ ఎక్స్ ట్రేడ్స్ చూసాం అనుకోండి, ఎవరైనా అప్లై చేయవచ్చు. సో గ్రూప్ ఎక్స్కి వచ్చి అప్రైజ్ లిమిట్ అనేది డేట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ బట్టి 21 ఇయర్స్ ఉంటుందండి, అంటే 17 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలు. ఓకే, మీ వయసు ఈ మధ్యలోనే ఖచ్చితంగా ఉండాలండి. ఎవరైతే ఈ డేట్స్ ఇచ్చారో ఆ డేట్స్తో పాటు ఉంటే ఈ జాబ్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముండాలండి, పాస్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, లేదంటే సిబిఎస్ఈ చదివిన వాళ్ళు 10+2 ఉండాలి, ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ విత్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ ఇంగ్లీష్ విత్ మినిమం 50% మార్క్స్ అగ్రిగేట్ ఇన్ 50% మార్క్స్ ఇన్ ఇంగ్లీష్. ఓవరాల్గా 50% మార్క్స్ ఉండాలండి, ఖచ్చితంగా మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ ఇవి 50% దాటి. అట్లానే ఇది కాకుండా మనకి డిప్లొమా ఉన్నా సరిపోతుందండి. ఇది ఆర్ అని ఇచ్చారు చూడండి ఇక్కడ, అంటే నేను చెప్పిన క్వాలిఫికేషన్ కాకుండా డిప్లొమా ఉన్నా సరిపోతుంది. డిప్లొమా ఎలా అడిగాడండి, పాస్డ్ ఇన్ త్రీ ఇయర్స్ డిప్లొమా కోర్స్ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఎనీ స్ట్రీమ్ యాజ్ షోన్ బిలో ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ విత్ 50% మార్క్స్ ఇన్ అగ్రిగేట్, 50% మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ డిప్లొమా ఆర్ ఇంటర్మీడియట్ మెట్రికులేషన్ ఇఫ్ ఇంగ్లీష్ ఈజ్ నాట్ సబ్జెక్టెడ్ ఇన్ డిప్లొమా కోర్స్. ఒకవేళ ఇంగ్లీష్ లేకపోతే ఈ విధంగానే ఇచ్చాడండి. ఇక్కడ స్ట్రీమ్స్ ఎలా ఇచ్చాడంటే, ఒకవేళ మీరు మెకానికల్ స్ట్రీమ్ అయితే ఈ విధంగా మీరు చేసి ఉండాలండి. మెకానికల్ ఇంజనీరింగ్ ఉన్నా పర్లేదు, మెకానికల్ ఇంజనీరింగ్ డిజైన్ అండ్ డ్రాఫ్టింగ్, ఇది డిప్లొమా మాత్రమే అండి. ఇంజనీరింగ్ ఇచ్చారని ఇంజనీరింగ్ కాదు, డిప్లొమా వాళ్ళకి మాత్రమే ఇటు ఇంటర్ ఉండాలి లేదంటే డిప్లొమా ఉండాలి. ఈ గ్రూప్ ఎక్స్ ట్రేడ్కి అయితే మాత్రం ఆ విధంగా ఇవన్నీ మెకానికల్ అండి, ఇవంతా మెకానికల్ సంబంధించినవండి. ఇక మిగతాది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ సంబంధించినవి ఏ ట్రేడ్లు అంటే ఈ ట్రేడ్ల వరకు మనకి ఉండొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలక్ట్రికల్ డిప్లొమా అయితే అయి ఉండొచ్చు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషను, టెలికమ్యూనికేషను, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ సిఎస్సి, ఇవన్నీ డిప్లొమా అండి. డిప్లొమాతో ఈ ఎడ్యుకేషన్తో మీరు ఉంటేనే అప్లై చేయడానికి వీలవుతుంది. అయితే ఒరిజినల్ నోటిఫికేషన్ ఏంటో చూద్దామండి. సో ఇది ఒరిజినల్ నోటిఫికేషన్ అండి, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన నోటిఫికేషన్ అండి, నేను జూమ్ చేసి చూపిస్తాను. ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫ్రమ్ అన్మ్యారీడ్ మేల్ ఇండియన్ అండ్ నేపాలీస్, ఇండియన్ అప్లై చేయొచ్చు, నేపాలీస్ కూడా అప్లై చేయొచ్చు అండి. క్యాండిడేట్స్ ఫర్ సెలక్షన్ టెస్ట్ ఫర్ ఇంటేక్ 01/2020, అంటే మీరు ఈ కోర్స్ జాయిన్ అవడానికి 2020లో జాయిన్ అవుతారండి. టు జాయిన్ యాజ్ ఎయిర్మెన్ ఇన్ గ్రూప్ ఎక్స్ ట్రేడ్స్కి అండి ఇది, అందులో ఎక్సెప్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్ ట్రేడ్, అంటే
ఎగ్జిక్యూషన్ ఇన్స్ట్రక్టర్ ట్రేడ్ నోటిఫికేషన్ లేనట్టు అండి. అలాగే గ్రూప్ వైడ్ ట్రేడ్స్ ఎక్సెప్ట్ ఆటోమొబైల్ టెక్నీషియన్, గ్రౌండ్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ అండ్ నెక్స్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పోలీస్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సెక్యూరిటీ అండ్ మ్యూజిషియన్ ట్రేడ్స్కి. ఓకే అండి. సో ఇది ఇంటేక్ 01/2020 అండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్స్ వచ్చి 2 జనవరిలో స్టార్ట్ అవుతాయి, 21 జనవరి 2019 వరకు. ఈ 19 డేస్లో మనం అప్లై చేయాలండి. ఆన్లైన్ ఎగ్జామ్ డేట్స్ వచ్చి 14 మార్చ్ to 17 మార్చ్ 2019, అంటే మార్చ్ 2019లో మనకి ఎగ్జామ్ జరుగుతుందండి. సో గుర్తుంచుకోండి, గ్రూప్ ఎక్స్ ట్రేడ్స్కి క్వాలిఫికేషన్ ఏంటి, గ్రూప్ వై ట్రేడ్స్కి క్వాలిఫికేషన్ ఏంటి అని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. మీరు ఒకసారి క్లియర్గా చూడండి, అర్థం కాకపోతే మీరు ఈ నోటీసు డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. సో ముందుగా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అండి, అంటే బ్రీఫ్గా ఏం కావాలని క్లియర్గా చెప్తాను. అప్లికేషన్ విల్ బి ఫిల్డ్ ఆన్లైన్ బై ద క్యాండిడేట్స్ అండ్ డీటెయిల్ ఇన్స్ట్రక్షన్ టు బి ఫిల్డ్ అప్ ద సేమ్ అవైలబుల్ ఎట్ www.airmanselection.cdac.in వెబ్సైట్లో మనం అప్లై చేయాలి. అలాగే సేమ్ ఇంకో వెబ్సైట్ ఇచ్చారండి, www.careerindiaairforce.cdac.in వెబ్సైట్లో కూడా అప్లై చేయొచ్చు. సో ది ఎగ్జామినేషన్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ ఓన్లీ ఇంటేక్ ఎంట్రీ ఓన్లీ. ఇంటేక్ ఆర్ ఎంట్రీ ఓన్లీ అంటే ఓన్లీ తీసుకోవడం కోసం అని అర్థం. నెక్స్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విల్ కమెన్స్ ఆన్ 2 జనవరి 2019. సో నెక్స్ట్ ఇయర్ జనవరి 2 నుంచి మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అండి. లాస్ట్ డేట్ వచ్చి 21/2019. సో ఆన్లైన్ రిజిస్టర్డ్ యాప్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి యాక్సెప్టెడ్. ఇక ఫాలోయింగ్ ఆర్ టు బి అప్లోడ్ దన్ కేస్ మేబీ, అంటే మనం అప్లై చేసేటప్పుడు ఏ అప్లోడ్ చేయాల్సి అనేది క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. క్లాస్ 10th మెట్రికులేషన్ పాస్ సర్టిఫికేట్ ఉండాలి కంపల్సరీ. అలాగే మీరు ఇంటర్మీడియట్తో అప్లై చేస్తే ఇంటర్మీడియట్, అలాగే 10+2 అప్లై చేస్తే 10+2 మార్క్ షీట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ 3 ఇయర్స్ ఇంజనీరింగ్ డిప్లొమా ఫైనల్ ఇయర్ మార్క్ షీట్ ఇఫ్ అప్లైయింగ్ ఆన్ 3 ఇయర్స్ బేస్ ఆఫ్. ఒకవేళ మీరు డిప్లొమాతో అప్లై చేస్తే డిప్లొమా సర్టిఫికేట్ కావాలి. అలాగే పాస్పోర్ట్ సైజ్ రీసెంట్ కలర్ ఫోటోగ్రాఫ్ కావాలండి. ఇది రీసెంట్గా తీసుకున్నది అయి ఉండాలి నవంబర్ తర్వాత. అలాగే సైజ్ వచ్చి 10 KB to 5 KB ఉండాలి. అలాగే ఫ్రంట్ పోర్ట్రేట్ ఈజ్ లైట్ బ్యాక్గ్రౌండ్ వితౌట్ హెడ్ గేర్ ఎక్స్పెక్ట్ ఫర్ 6, అంటే ఎక్కువ ఎయిర్తో కాకుండా తీసుకోవాలండి. 6కి ఎక్సెప్టబుల్ వాళ్ళకి. అలాగే ద ఫోటోగ్రాఫ్ ఈస్ టు బి టేకెన్ విత్ ద క్యాండిడేట్ హోల్డింగ్ ఏ బ్లాక్ స్లేట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ చెస్ట్ విత్ హిస్ నేమ్ అండ్ డేట్ ఆ ఫోటోగ్రాఫ్ టేకెన్ క్లియర్లీ రిటన్ ఆన్ విత్ ద వైట్ చాక్ ఇన్ క్యాపిటల్ లెటర్స్. సో మనం ఫోటో తీసుకునేటప్పుడు కంపల్సరీ నవంబర్ తర్వాత ఫోటో తీసుకోమని చెప్పారు కదండి. టేక్ నాట్ బిఫోర్ నవంబర్ 2018 ఇచ్చాడు. సో మీరు ఈ ఫోటో తీసుకునేటప్పుడు ఒక పలక పెట్టుకొని దానిపైన మీ పేరు, ఫోటో ఎప్పుడు తీసుకున్నారు అనేది పెట్టి మనం ఫోటో తీసుకోవాలండి. సో ఇది నవంబర్ తర్వాత తీసుకోవాలి కాబట్టి మీ డేట్ కంపల్సరీ నవంబర్ తర్వాతే ఉండాలి, అది గుర్తుంచుకొని ఫోటో తీసుకోండి. ఒక బ్లాక్ బోర్డ్ అంటే చిన్న పలక తీసుకొని దాని మీద చాక్ పీస్తో మీ నేము క్యాపిటల్ లెటర్స్లో అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ రాయాలండి. సారీ డేట్ ఆఫ్ బర్త్ కాదు, ఫోటో టేకెన్, మనం ఫోటో ఎప్పుడు తీసుకున్నాం, టేకెన్ విత్ ద క్యాండిడేట్ ఫోటో ఎప్పుడు తీసుకున్నామో ఆ డేట్ కావాలండి. చూడండి, నేమ్ అండ్ డేట్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ టేకెన్ క్లియర్లీ విటన్ ఆన్ ఇట్ విత్ వైట్ చాక్ అండ్ క్యాపిటల్ లెటర్స్, అదొకటి. నెక్స్ట్ క్యాండిడేట్స్ లెఫ్ట్ హ్యాండ్ థమ్ ఇంప్రెషన్ ఇమేజ్, లెఫ్ట్ హ్యాండ్ థమ్ ఇంప్రెషన్ స్కాన్ చేసుకుని ఉంచుకోవాలండి. అలాగే క్యాండిడేట్ సిగ్నేచర్ స్కాన్ చేసుకుని ఉంచుకోవాలి. అలాగే క్యాండిడేట్ పేరెంట్స్ ఫాదర్ ఆర్ మదర్ ఆర్ గార్డియన్ సిగ్నేచర్ ఇమేజ్ కూడా కంపల్సరీ ఉండాలి. ఇది కూడా అప్లై చేయాల్సి వస్తుంది. అంటే ఎవరైతే 18 సంవత్సరాల కంటే తక్కువ ఉంటుందో వాళ్ళ కోసం అనమాట ఇది. అలాగే ద మార్క్ షీట్ ఇండికేటింగ్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ సబ్జెక్టు ఇన్ డిప్లొమా ఇఫ్ అప్లయింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ 3 ఇయర్స్ ఇంజనీరింగ్ డిప్లొమా 10th or 10th ఇంగ్లీష్ నాట్ సబ్జెక్టు టు డిప్లొమా. అలాగే ఎగ్జామినేషన్ ఫీ వచ్చి 250 రూపాయలు అండి. బై ద క్యాండిడేట్ వైల్ రిజిస్ట్రేషన్ ఫర్ ద ఆన్లైన్ ఎగ్జామ్ ద పేమెంట్ క్యాన్ బి మేడ్ బై యూజింగ్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ త్రూ పేమెంట్ గేట్వే. ద ఎగ్జామినేషన్ ఫీ కెన్ ఆల్సో పేడ్ చలానా పేమెంట్ అట్ ఎనీ యాక్సెస్ బ్రాంచ్. ఒకటి అండి, మనకి 250 రూపాయలు ఎగ్జామ్ ఫీజ్ అంటండి. ఎగ్జామినేషన్ ఫీ వచ్చి ఆన్లైన్లో పే చేయొచ్చు, డెబిట్ కార్డ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, ఇంటర్నెట్ కానీ. అలా కాకుండా మీరు ఆఫ్లైన్లో కూడా పే చేయాలనుకుంటే ఎనీ యాక్సెస్ బ్రాంచ్కి వెళ్ళి మనం పే చేయొచ్చు. అలాగే క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ఈజ్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి విత్ మొబైల్ నెంబర్ ఇన్ సక్సెస్ఫుల్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్. అలాగే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఈజ్ ఆధార్ కార్డ్ నెంబర్ హ్యాండీ. అలాగే క్యాండిడేట్స్ ఆర్ టు రీచ్ ద ఎగ్జామినేషన్ సెంటర్ విత్ కలర్ ప్రింట్అవుట్ ప్రొవిజనల్ అడ్మిట్ కార్డ్. క్యాండిడేట్ షాల్ బి డిబార్డ్ ఫ్రమ్ ది అపియరింగ్ ద ఆన్లైన్ టెస్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనామోస్ ఇనగ్రలిటీస్ ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్. ఓకే, మీరు ఎటువంటి ఫాల్స్ డీటెయిల్స్ ఇచ్చినా మిమ్మల్ని ఎనీ టైంలో డిబార్డ్ చేయొచ్చని చెప్తున్నాండి. అలాగే ద క్యాండిడేట్ షాల్ క్యారీ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ ఎన్ ఎవర్ ద రెస్పెక్ట్స్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ టెస్ట్ ఫేజ్ 1, ఫేజ్ 2 ఇన్ మెడికల్ టెస్ట్.
మనకి ఇక్కడ ఎగ్జామ్ అనేది రెండు ఫేజ్లో జరుగుతుందండి. ఫేజ్ వన్, ఫేజ్ టూ అంటారు. ఫేజ్ వన్ అంటే ఎగ్జామ్ పెడతారండి, ఫేజ్ టూ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషను, ఇంటర్వ్యూ అలాంటివన్నీ చేస్తారు. ఇక ఈ రెండు సెలెక్ట్ అయిన తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఆ విధంగా ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ తీసుకెళ్లాల్సి ఉంటుందండి. సో అది కూడా మీరు పెట్టుకోవాలి. అలాగే డీటెయిల్స్ ఆఫ్ రిక్వైర్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఫిజికల్, మెడికల్ స్టాండర్డ్స్ అండ్ జాబ్ స్పెసిఫికేషన్స్ ఆర్ అవైలబుల్ సిఏఎస్బి వెబ్ పోర్టల్. ఆల్రెడీ నేను మీకు చూపించాను కదండి, అక్కడ మెడికల్ స్టాండర్డ్స్ మీరు ఆ విధంగా ఉన్నారా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆ విధంగా ఉన్నారా లేదా చూసుకొని అప్పుడే అప్లై చేయండి. సో వీడియో అప్లోడ్ చేసిన వెంటనే కామన్గా నేను ఎలిజిబుల్ అవుతానని చెప్పి మీరు అడుగుతున్నారు. నన్ను అడిగే బదులు మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మీకు ఈజీగా తెలుస్తుందండి, మీ బ్రాంచ్ ఉందో లేదో తెలుస్తుంది. సో ఆ వెబ్సైట్ లింక్ నేను ఇస్తాను, అందులో మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా అని ఉంటుందండి, అందులో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. మీకు స్టార్టింగ్లో చూపించాను కదా అదండి. సో డీటెయిల్గా వెళ్దామండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆఫ్ అన్మ్యారీడ్ మేల్ ఇండియన్ సిటిజన్స్ అని ఇచ్చారు కదండి. దీనికి టెస్ట్ సెలెక్షన్ వచ్చి, టెస్ట్ వచ్చి 14 మార్చ్ నుంచి 17 మార్చ్ వరకు ఆన్లైన్ ఎగ్జామ్ జరుగుతుంది. ఇందులో గ్రూప్ ఎక్స్, గ్రూప్ వై అని పోస్టులు ఉన్నాయి. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ బ్లాక్ ఎలా ఉండాలంటే 19 జనవరి 1999, 1 జనవరి 2003, ఈ రెండు డేట్లు కూడా ఇన్క్లూడ్ అండి. ఈ మధ్యలో ఎవరైతే పుట్టారో, అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ 19 జనవరి 1999 అయినా పర్వాలేదు, 20 జనవరి 1999 అయినా పర్వాలేదు, మీరు ఎలిజిబిలిటీ. అలాగే 01 అంటే 1 జనవరి 2003 అయినా మీరు ఎలిజిబిలిటీ అండి. సో ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ క్లియర్లీ ఆల్ స్టేజెస్ ఆఫ్ సెలక్షన్ ప్రొసెస్, దాని అప్పర్ ఏజ్ లిమిటెడ్ ఆఫ్ డేట్ ఎన్రోల్మెంట్ ఆఫ్ 21 ఇయర్స్. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రూప్ ఎక్స్, గ్రూప్ ఎక్స్కి వచ్చి ఇంటర్ అండి, ఇంటర్మీడియట్ ఉండాలి లేదంటే 10+2 ఉండాలి. అది లేకపోతే డిప్లొమా ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి, గ్రూప్ ఎక్స్ పోస్టులు మాత్రమే. దీనికి ఏంటంటే పాస్ట్ 3 ఇయర్స్ డిప్లొమా కోర్స్ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఎనీ స్ట్రీమ్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ద డ్రాప్ డౌన్ మెనూ అప్లై ఆన్లైన్ సెలక్షన్ అండర్, అంటే మీరు అప్లై చేసేటప్పుడు మీ బ్రాంచ్ ఉందో లేదో మీకు డ్రాప్ డౌన్లో వస్తుందండి. ఆ డ్రాప్ డౌన్లో మీ బ్రాంచ్ ఉంటే మీరు ఎలిజిబుల్. దానికంతా ముందు అసలు ఉందా లేదని మీరు, నేను స్టార్టింగ్లో చూపించినట్టు మీరు డిప్లొమా క్వాలిఫికేషన్స్ అంటే మీరు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివి ఉండవచ్చు, అందులో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. అలాగే గ్రూప్ వై, గ్రూప్ వైకి ఓన్లీ ఇంటర్మీడియట్ అండి, పాస్ట్ ఇంటర్మీడియట్ ఆర్ 10+2 ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్, అంటే డిప్లొమా వాళ్ళు అప్లై చేయడానికి అవ్వదండి. దీనికి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి, గ్రూప్ వై పోస్టులు అనేది ఓన్లీ ఇంటర్మీడియట్ పోస్టులు అండి. అలాగే ఇక గ్రూప్ వై మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్ ఓన్లీ కూడా, పాస్ 10+2 అండ్ ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఇంగ్లీష్ విత్ మినిమం 50% మార్క్స్. సో ఇక్కడ మనకు 3 రకాల పోస్టులు ఉన్నాయి, గ్రూప్ ఎక్స్, గ్రూప్ వై, గ్రూప్ వై. గ్రూప్ వైలో 2 రకాలు ఉన్నాయి కదండి, అది ఒకటి టెక్నికల్ వస్తుంది, ఒకటి మెడికల్ సంబంధించింది వస్తుంది. ఇక ఇందులో నోట్స్ చూసుకుంటే ఏమి ఇచ్చాడంటే, నోట్ 1 ఏమి ఇచ్చారంటండి, క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఆఫ్ గ్రూప్ ఎక్స్ ఎగ్జామినేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ గ్రూప్ వై అండ్ వుడ్ బి గివెన్ అన్ ఆప్షన్ ఆఫ్ అపేరింగ్ ఇన్ బోత్ గ్రూప్ ఎక్స్ అండ్ గ్రూప్ వై ఎగ్జామ్ ఇన్ 1 సిట్టింగ్ వైల్ ఫిల్లింగ్ అప్ ద ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్. మీరు అప్లై చేసేటప్పుడే గ్రూప్ ఎక్స్, గ్రూప్ వై రెండు అప్లై చేయాలనుకుంటే మీరు ఆప్షన్ పెట్టుకోవచ్చు. లేదు నేను గ్రూప్ ఎక్స్ ఒకటే చేస్తానంటే గ్రూప్ ఎక్స్, లేదు గ్రూప్ వై ఒకటే చేస్తానంటే గ్రూప్ వై, సపరేట్గా అప్లై చేసుకోవచ్చు, రెండు కలిపి అప్లై చేసుకోవచ్చు. సింగిల్ సిట్టింగ్ ఎగ్జామ్లో మీరు రెండు అప్లై చేసి ఎగ్జామ్ రాసేటట్టు అవకాశం ఇస్తున్నారు. ఇక నోట్ 2 చూసుకుంటే, డిప్లొమా హోల్డర్స్ ఆర్ ఎలిజిబుల్ టు అపీర్ ఫర్ గ్రూప్ ఎక్స్ ట్రేడ్స్ ఓన్లీ, ఇది గుర్తుంచుకోండి. ఎవరైతే డిప్లొమా క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఓన్లీ గ్రూప్ ఎక్స్ దానికే ఎలిజిబుల్ అండి, గ్రూప్ వైకి ఎలిజిబుల్ కాదు. అలాగే నోట్ 3 వచ్చి, ఎడ్యుకేషనల్ బోర్డ్స్ లిస్టెడ్ ఇన్ కౌన్సిల్ ఆఫ్ బోర్డ్స్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్స్ యాజ్ మెంబర్స్ ఆన్ ద డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ సెల్ బి ఓన్లీ బి కన్సిడర్డ్. అలాగే మీ నోట్ 4లో ఏమి ఇచ్చారంటే, పర్సెంటేజ్ అండి, పర్సెంటేజ్ అనేది ఎగ్జాక్ట్గా వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ క్రాస్ అయి ఉండాలి, అంటే 50% ఇచ్చారంటే 50% ఉండాలి, అంతేగాని 49.99 అనేది 50 అవుతుంది, అది 49 అవుతుంది. సో అది గుర్తుంచుకోవాలండి. అలాగే మ్యాండేటరీ మెడికల్ స్టాండర్డ్స్ ఉండాలండి, హైట్, వెయిట్, చెస్ట్ ఇవన్నీ ఏ విధంగా ఉండాలో ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది, నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూసుకోవచ్చు. అలాగే టాటూస్ అవి ఉంటే మిమ్మల్ని తీసుకోరండి, అలాగే హెయిర్ ఎక్కువన్నా తీసుకోరు, కానీ సిక్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలిజిబుల్, హెయిర్ ఎక్కువన్నా తీసుకుంటారు. ఇంకా నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకుంటే, 10 ఇయర్స్ ట్రైనింగ్ వచ్చి మినిమం 20 ఇయర్స్ ఉండాలండి, ఇంకా ఎక్స్టెండ్ చేయడం కూడా చేయొచ్చు. అలాగే మీరు ఏదైతే ట్రేడ్తో జాయిన్ అయ్యారో అదే ట్రేడ్తో మీరు జాబ్ చేయాల్సి వస్తుంది, మధ్యలో మార్చడానికి కావద్దు. మీ జాబ్ స్పెసిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయంటే వెబ్సైట్లోకి వెళ్ళి ఏ విధంగా ఉన్నాయి, మీరు ఏది అప్లై చేస్తున్నది క్లియర్గా చూసుకోవచ్చు అండి. అలాగే పే అలవెన్సెస్ చూసుకుంటే ఇక్కడ మనకి 2 రకాల పోస్టులు ఉన్నాయండి, 3 రకాల పోస్టులు ఉన్నాయి, గ్రూప్ ఎక్స్, గ్రూప్ వైలో మళ్ళీ మెడికల్ సపరేట్, ఇలాగ 3 ఉన్నాయి కదండి. ఇందులో పే అండ్ అలవెన్స్ వచ్చి స్టైపెండ్ వచ్చి 14,600 ఇస్తారండి,
ఈ స్టైఫండ్ అయిపోయిన తర్వాత మనకి జాబ్ ఇచ్చిన తర్వాత గ్రూప్ ఎక్స్ ట్రేడ్ వాళ్ళకి 33,000 ఒప్పందం ఉంటుంది, అలాగే గ్రూప్ ఏ వాళ్ళకి 26,900 ఉంటుంది. అదర్ అలవెన్సెస్ ఉంటాయండి, పర్క్స్ అండ్ పర్క్ సైడ్స్ అంటారు కదా, అవన్నీ ఉంటాయంటే రీకరేషనల్ ఫెసిలిటీస్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, అలాగే ట్రావెల్ కన్స్ట్రక్షను, గ్రూప్ ఇన్సూరెన్స్ ఇలాంటివన్నీ క్లియర్గా మినిమం ఉంటాయి. నెక్స్ట్ కెరీర్ ప్రొగ్రెషన్ అండ్ పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్, ప్రమోషన్ ప్రాస్పెక్ట్స్, ఎగ్జిట్ టు ర్యాంక్ అప్ మాస్టర్ వారెంట్ ఆఫీసర్, ఆప్షన్ టు బి బికమ్ కమిషనర్ ఆఫీసర్, అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా చేసే అవకాశం ఉంటుందండి. ఇక సీక్వెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మనకి ఇక్కడ ఫేజ్ 1 ఫేజ్ 2 అని రెండు రకాలుగా చేస్తారని చెప్పాను కదండి, మీరు డీటెయిల్గా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, అంతా చెప్పదలుచుకోవట్లేదు. ఇందులో గ్రూప్ ఎక్స్ ట్రేడ్స్కి ఏమో మనకి ఎగ్జామ్ 45 మినిట్స్ ఎగ్జామ్ ఉంటుంది, అలాగే గ్రూప్ వై వాళ్ళకి 60 మినిట్స్, గ్రూప్ ఎక్స్ వాళ్ళకి 60 మినిట్స్ ఉంటుంది, అలాగే గ్రూప్ వై వాళ్ళకి 45 మినిట్స్ ఉంటుంది. బోత్ గ్రూప్ ఎక్స్ వై అండ్ ట్రేడ్స్ డ్యూరేషన్ ఆఫ్ ది ఆన్లైన్ టెస్ట్ షెల్ బి 85 మినిట్స్ అండ్ షెల్ కంపేర్ ఆఫ్ ఇంగ్లీష్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ యాజ్ పర్ 10+2 సిబిఎస్ఈ సిలబస్. ఆ సిలబస్ ఏంటంటే రీజనింగ్ అండ్ జనరల్ ఎవరెన్స్ అండి, రాగా అంటారు దాన్ని. ఇక మార్కింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మీరు రాసే ప్రతి క్వశ్చన్కి ఒక మార్క్ వస్తుంది, ఒకవేళ మీరు అటెంప్ట్ చేయకపోతే 0 మార్క్స్, ఒకవేళ రాంగ్ ఆన్సర్ అయితే 0.25 మార్క్స్ డిడక్ట్ చేస్తారండి, అంటే 1/4. సో మనకి ఈ ఆల్ టికెట్లు ఇవన్నీ మెయిల్ పంపిస్తారు కాబట్టి వ్యాలిడ్ ఈమెయిల్ పెట్టండి. ఫేజ్ 1 ఎగ్జామ్ ఎవరైతే ఆన్లైన్ ఎగ్జామ్ పాస్ అయ్యారో వాళ్ళు ఫేజ్ 2 పిలుస్తారు. ఫేజ్ 2 వెళ్ళేటప్పుడు మనం తీసుకువెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఈ 17th పాయింట్ ఏదైతే ఉందో ఇవన్నీ మనం ఫేజ్ 2 వెళ్ళేటప్పుడు పట్టుకువెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ అండి. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, కలర్ ప్రింట్అవుట్ ఆఫ్ అడ్మిట్ కార్డ్ ఆఫ్ ఫేజ్ 2, అలాగే కలర్ ప్రింట్అవుట్ ఆఫ్ జ్యూరీ ఫిల్ అప్లికేషన్ ఫామ్ ఆఫ్ డౌన్లోడ్ అండ్ అప్లికేషన్ ఆఫ్ కంప్లీషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, హెచ్బి పెన్సిల్ ఎరేజర్ షార్ప్నర్ గ్లూ స్టిక్ స్టాప్లర్, అలాగే 8 కాపీస్ ఆఫ్ అన్అటెస్టెడ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఒరిజినల్ అండ్ 4 సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ మెట్రికులేషన్ పాసింగ్ సర్టిఫికేట్. ఈ విధంగా ఈ లిస్ట్ ఏదైతే ఇచ్చారో ఆ లిస్ట్ అంతా మనం తీసుకువెళ్లాల్సి వస్తుందండి. ఇదైన తర్వాత మనకి మెడికల్ ఉంటుంది. సో ఇవన్నీ సెలెక్ట్ అయ్యి మన రిజల్ట్ ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ వచ్చేది 31st అక్టోబర్ 2019 కల్లా లిస్ట్ వస్తుందండి. సో ముందు మనం గుర్తుంచుకోవాల్సిన డేట్స్ ఏంటంటే ఇంపార్టెంట్ డేట్స్, అప్లై చేయవలసిన డేట్లు అండి. అప్లై ఎప్పుడు చేయాలండి, 2 జనవరి 2019 to 21 జనవరి 2019. ఈ మధ్యలో అప్లై చేస్తే మనకి మార్చిలో ఎగ్జామ్ ఉంటుంది. సో ఇప్పటి నుంచి మనకు టైం ఉంది కాబట్టి ప్రిపేర్ అయితే సరిపోతుందండి. ఎగ్జామ్ సిలబస్ ఏంటి ఏంటని మీరు తెలుసుకోండి, తెలుసుకొని ఆ విధంగా ప్రిపేర్ అయితే, అంటే ఓల్డ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్ తెలుసుకుంటే మనం ఈజీ సెలెక్ట్ అవ్వచ్చండి. ప్యాటర్న్ తెలియకుంటే మన ఎగ్జామ్కి వెళ్తే మనం పాస్ అవ్వలేము. సో ఇదండి వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోలు మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వడం చూస్తుంటే సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే మా ఛానల్ నుంచి వచ్చి ప్రతి వీడియో నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. మళ్ళీ చెప్తున్నానండి, అప్లై చేసేటప్పుడు పక్కాగా డేట్స్తో పాటు అన్నీ ఒక పేపర్ మీద రాసుకొని మీరు క్లియర్గా ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, ఎప్పుడు ఆన్లైన్ ఎప్పుడు అప్లై చేయాలి, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, ఫేజ్ 1 ఫేజ్ 2కి ఎక్కడికి వెళ్ళాలి, అలాగే ఫేజ్ 2 అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్ ఎక్కడ ఉంటుంది, జాయినింగ్ డేట్ ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ ఒక పేపర్ మీద రాసుకొని నీట్గా అప్లై చేయండి. ఇలా నెక్స్ట్ ఈ ఎగ్జామ్ ఎట్లా ఉంటుందని ప్యాటర్న్ తెలుసుకోండి, ప్యాటర్న్ తెలిస్తేనే మనం ఈజీగా పాస్ అవుతాం. సో ఆల్ ది బెస్ట్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ్ గంట్ల సైనింగ్ ఆఫ్.